సూర్యాపేట జిల్లా కోదండ మండలం కాపుగొల్ల గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు మరియు వారి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ, కోదండలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కాపుగల్లులో పశు వైద్యాధికారి లేకపోవడంతో గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనితో తాను మిత్ర మండలితో కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యులతో అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామంలో వ్యవసాయం పశు సంపద ఉంటేనే రైతులు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారని, వారికి అండగా ఉండాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పశు వైద్యాధికారులు రైతులకు సరైన సూచనలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, రైతులు కూడా ఎంతో సంతోషంలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తొండపు సతీష్, జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య రామారావు, మరి గ్రామ రైతులు పాల్గొన్నారు. కాపుగల్లు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ సూర్యాపేట గారు ప్రోద్బలంతో వారిచ్చిన సూచన మేరకు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాపుగల్లు హాస్పిటల్ డాక్టర్ని వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తే సరే రైతులందరూ బాగా ఇబ్బంది జరుగుతుంది అని అంటే నేను సూర్యాపేట జాయింట్ డైరెక్టర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు మరుసటి రోజే మనకి ఒక వెటర్నరీ అసిస్టెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఒక క్యాంప్ ఏర్పాటు చేయండి, ప్రభుత్వం దగ్గర మందులు లేవు, పశువులకి గ్రామాలలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం పైసలు ఇబ్బందిగా ఉంది ప్రభుత్వానికి, మీరు ఏర్పాటు చేయండి అని అంటే సరే నేను మిత్రులను కొంతమందిని అడిగి మందులు మేము తీసుకొస్తామండి, మీరు కార్యక్రమం ఏర్పాటు చేయండి అని అంటే వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యానిమల్ హస్బెండరీ వైద్య బృందం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లాలో కోదండ మండలంలోని కాపుగల్లు గ్రామంలో పశువులకు ఉచిత చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పశువులన్నిటికీ పశు వైద్యుల చేత రోగ నిర్ధారణ చేసి వాటికి సరైన మందులు ఉచితంగా ఇవ్వడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీకు తెలుసు, ఈ పశువుల గేదెల యొక్క ఎలకాలము సీజన్ వచ్చే కాలం ఇది. పశువులకి వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ రోగాలు వచ్చే సీజన్ ఇది. ఈ సీజన్ తగ్గట్టుగా ఇక్కడ సహకారంతో ఇక్కడ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్యంగా ఎదకరాని పశువులు, పాలు తగ్గిన వాటికి కానీ, ఏదైనా అనారోగ్యకరమైన పశువులన్నిటికీ ఇక్కడ చికిత్స చేయడం జరుగుతుంది. వాటికి రోగ నిర్ధారణ చేసి వైద్యులచే రోగ నిర్ధారణ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో పశువులు ఎదకొస్తుంటాయి, ఎదకొచ్చిన పశువులు కూడా రైతులు గమనించి ఈ పశు వైద్యశాల తీసుకొచ్చి ఎద ఇంజక్షన్ చేసుకున్నట్లయితే మనకి బాడీ అభివృద్ధికి ఎంతో బాగా తోడ్పడుతుంది. ఈ కాపుగల్లు గ్రామం అనేది పాడికి చాలా మంచి గ్రామం. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఈ పాడి గేదెల మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి దీని సందర్భంగా దీన్ని అవగాహన చేసుకొని ఇక్కడ గ్రామస్తుల సహకారంతో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు జరిగింది. ఈ పశు వైద్య శిబిరానికి ఏర్పాటు చేసిన గ్రామస్తులందరికీ మేము పశువుల శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.